హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రిస్పిక. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాము. ముందుగా దీనికోసం ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను. దానికోసం 5 ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ అనేది వేసిన తర్వాత 30 సెకండ్స్ పాటు డిస్టర్బ్ చేయకూడదు, అది మొత్తం సెట్ అవ్వాలి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు, బ్లాక్ పెప్పరు, అలాగే చిటికెడు, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎగ్ అనేది ఇలా సెట్ అయిన తర్వాత మిక్స్ చేసుకున్నాము. ఇలా చేయడం వల్ల మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఆమ్లెట్ అనేది పెద్ద పెద్దగా కనిపిస్తాయి పీసెస్. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. చూడండి, ఎగ్ ముక్కలు ఇలా పెద్దగా ఉంటే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్లో వైట్ పార్ట్ యాడ్ చేసుకోవాలి. మెయిన్ మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్కి టేస్ట్ అనేది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల వస్తుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు 1 స్పూను, అలాగే అల్లం తరుగు 1 స్పూను. ఇప్పుడు ఇవి మొత్తం కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఫ్రైడ్ రైస్కి మనం తీసుకున్న అన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చి, 1 క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాము. అలాగే 10 నుంచి 12 బీన్స్ కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్స్కి సరిపడా 1 పవర్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ వెజిటబుల్స్ని 1-2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ మనకి క్రంచీగా ఉంటేనే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. అలాగే రైస్ కూడా ఇలా ఉడికించి పెట్టుకున్నాను. నేను బాస్మతి రైస్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఉడికించి పెట్టుకున్నాను. అలాగే 2 స్పూన్లు సోయా సాస్ కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూను వెనిగర్ వేసుకుంటున్నాను. మీరు ఏ వెనిగర్ అయినా తీసుకోవచ్చు. అలాగే 1 స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మెయిన్ మనకి టెక్చర్ కానీ టేస్ట్ కానీ రెస్టారెంట్ స్టైల్లాగా కావాలంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను సాల్ట్, మనం ఆల్రెడీ సోయా సాస్ వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది. అలాగే ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్లో గ్రీన్ పార్ట్ ఉంది కదా, అది కూడా ఇలా ఫైనల్గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది అచ్చం చైనీస్ స్టైల్లో లాగా టేస్టీగా వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రిస్పీకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.